నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పట్టులో డిజైనర్ వేర్ అన్నమాట. ఓకే, కూల్ కలర్స్, చాలా మంచి కలర్ కాంబినేషన్. దట్టు మనకి పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇందులో మనం క్రీమ్ అండ్ ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ మస్టర్డ్ ఎల్లో కలర్ పళ్ళుతో మనకి ఏంటంటే మిడిల్ లో క్రాస్ జరీ లైన్స్, టూ సైడ్స్ స్ట్రైట్ లైన్ కడ్డీ లైన్స్, లాస్ట్ మనకి స్మాల్ లైన్స్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకు ఒక చిన్న స్మాల్ సైజ్ కాంట్రాస్ట్ బోర్డర్ అనమాట. ఎల్లో కలర్ పైపింగ్, గోల్డ్ కలర్, ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనమాట. ఇది మనకి షోల్డర్ పార్ట్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చూస్తున్నట్లయితే ప్లెయిన్ క్రీమ్ కలర్ పట్టు ఫ్యాబ్రిక్ ఇచ్చారు. కింద మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైనర్ వేర్. మెయిన్ మనకి కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి, మంచి కలర్ కాంబినేషన్. కడ్డీ బోర్డర్ మస్టర్డ్ ఎల్లో కలర్ పైపింగ్, ఇక్కడ ఎల్లో కలర్ మీద మనకి చూస్తున్నట్లయితే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకు ఒక ఫ్లవర్ క్రీపర్ బంచ్ లాగా డిజైన్ చేశారు. సిల్వర్ కలర్ అంతా కూడా మనకి క్రీపర్ పార్ట్ ఉంటుంది. ఫ్లవర్స్ వచ్చేసరికి గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. ఇక్కడ కూడా మనకి ఆపోజిట్ లో మనకి డిజైన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్ అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మనకి డిఫరెంట్ లుక్ ఉంటుంది. మనకి శారీ అంతా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్. హ్యాండ్స్ వచ్చేసరికి సేమ్ బోర్డర్స్, కడీ బోర్డర్స్ ఉంటాయి, పల్లు కలర్ బోర్డర్స్. ఈ శారీలో మనకి కలర్స్ చాయిస్ ఉంటాయండి. మనకి లైట్ వెయిట్ పట్టు శారీలో డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ అనేవి మన దగ్గర కాస్ట్ అన్నమాట. 7,250 రూపీస్ పడుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 7,250 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది కోటా ఫ్యాబ్రిక్, అంటే మనకి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ అనమాట. అందులో మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్, ఎల్లోలో లైట్ అండ్ డార్క్ షేడ్ తీసుకున్నారు. పళ్ళు అంటూ మనకి జస్ట్ ఒక కడీ బోర్డర్ స్టైల్లో ఉన్న పళ్ళుని ప్లెయిన్ ఇచ్చారు. శారీ వచ్చేసరికి మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్స్ చూస్తున్నాము. అందులో మనకి బోర్డర్స్ వచ్చేసరికి డిజైనర్ వేర్ అనమాట. ఇక్కడ ఏంటంటే క్రాస్ జెరీ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ సర్కిల్స్ లాగా లోపల ఒక చిన్న డిజైన్ తో మనకి బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఎల్లోలోనే మనకి పైన షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి లైట్ ఎల్లో కలర్, కింద డార్క్ ఎల్లో కలర్ ఉంటుంది. దీనికి ఆల్ ఓవర్ క్రీపర్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనకి కాంతా వర్క్ స్టైల్లో డిజైన్ చేశారనమాట టోటల్. అది కూడా మనకి పింక్ అండ్ ఆరెంజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో క్రీపర్ పార్ట్ ఉంటుంది. ఫ్లవర్ వచ్చేసరికి క్రీమ్ అండ్ గ్రీన్ కలర్తో డిఫరెంట్ షేప్స్ ఉన్న ఫ్లవర్స్ని డిజైన్ చేశారు. అంటే శారీ 2.5 మీటర్ వరకు మనం చూస్తున్నట్లయితే హెవీగా ఫుల్ వర్క్ ఉంటుంది అనమాట షోల్డర్ పార్ట్ అంతా కూడా. అలాగే ఫ్రిల్ పార్ట్లో మనకి హాఫ్ పార్ట్ వరకు ఫుల్ డిజైన్ వర్క్ ఇచ్చారు. కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనం ఏదైనా పార్టీస్కి అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట మనకి. దీంట్లో కూడా మనకి ఏంటంటే కలర్ చాయిస్ కూడా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ శారీస్లో. ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట. బ్లౌజ్ వచ్చేసరికి సింగిల్ కలర్ ఎల్లో కలర్ తీసుకున్నారు. శారీలో ఉండే బోర్డర్ని మన హ్యాండ్స్కి డిజైన్ చేశారు. దీంట్లో కలర్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక కలర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ షేడ్ అనమాట. పళ్ళు కూడా మనకి సేమ్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. గోల్డ్ కలర్ తో మనకి సేమ్ డిజైన్ ఉన్నటువంటి బోర్డర్, పైన డార్క్ కింద లైట్ తీసుకున్నారనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. కింద అంతా కూడా లైట్ బేబీ పింక్ షేడ్, పైన వచ్చేసరికి డార్క్ పింక్ షేడ్ ఇచ్చారు. వర్క్ అనేది కూడా మనకి సేమ్ వర్క్, సేమ్ డిజైన్, సేమ్ వర్క్ అనేది కంటిన్యూ చేశారనమాట. ఇంకా కలర్స్ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ అనమాట. లైట్ ఆరెంజ్ అండ్ డార్క్ ఆరెంజ్ కలర్. మనకి బోర్డర్ కూడా సేమ్ డిజైన్ ఉంటుంది, కడ్డీ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా 2.5 మీటర్ వరకు హెవీ వర్క్, 2.5 మీటర్ తర్వాత హాఫ్ పార్ట్ వరకు వర్క్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి చాలా గ్రాండ్ గా కూడా ఉంటుంది. థ్రెడ్ వర్క్ కాబట్టి సోబర్ గా మనకి కలర్ కాంబినేషన్, మెటీరియల్ కోటా మెటీరియల్ వస్తుంది మనకి, అంటే సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది. కాస్ట్ ఇది వచ్చేసి 4,800 పడుతుంది. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4,800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం.